Hello Andy, welcome back to Anagaa's Kitchen. In this video, we will prepare the perfect masala vankaya curry. First, pan 2 tablespoons danyalo, alage 2 tablespoons pallilu, koddiga endukobari, 1 tablespoon jilakara, alage 2 tablespoons nuvulu. కొద్దిగా కరివేపాకు నాలుగు వెల్లుల్లి రెబ్బలు వేసుకొని వీటన్నింటిని లో ఫ్లేమ్ లో డ్రై రోస్ట్ చేసుకోవాలి ఇవి కాస్త చల్లారాక మిక్సీ జార్ లో వేసుకొని చూపిస్తున్న విధంగా ఫైన్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి అలాగే అదే జార్ లో రెండు టమాటోస్ ఒక ఆనియన్ ఒక పచ్చిమిర్చి వేసుకొని ఫైన్ పేస్ట్ లా గ్రైండ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక pan లో 100 ml ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ పసుపు అలాగే కొద్దిగా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి క్లీన్ చేసి 4 పార్ట్స్ గా కట్ చేసి పెట్టుకున్న వంకాయలను వేసుకోవాలి వీటిని మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో 5 నిమిషాల పాటు మగ్గించుకోవాలి 5 నిమిషాల తర్వాత మూత తీసి ఓసారి కలుపుకొని మరో 2 నిమిషాల పాటు మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో మగ్గించుకోవాలి 2 నిమిషాల తర్వాత వంకాయలు ఇలా మగ్గాక తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ఆయిల్ లో 1 ఇంచ్ దాల్చిన చెక్క సగం బిర్యానీ ఆకు 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కలుపుకోవాలి అలాగే 1/4 టేబుల్ స్పూన్ పసుపు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న టమాటో పేస్ట్ ని వేసుకోవాలి దీనిని మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో ఆయిల్ సెపరేట్ అయ్యే వరకు మగ్గించుకోవాలి ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక రుచికి సరిపడా కారం అలాగే రుచికి సరిపడా ఉప్పు వేసుకొని కలుపుకోవాలి ఇప్పుడు ఇందులోకి ముందుగా గ్రైండ్ చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని వేసుకొని మొత్తమంతా కలిసేలా చక్కగా కలుపుకోవాలి అలాగే ఇందులోకి గ్రేవీ కోసం 1/2 కప్ వాటర్ ని వేసుకోవాలి దీనిని మూత పెట్టుకొని 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి 5 నిమిషాల తర్వాత గ్రేవీ ఇలా బాయిల్ అయ్యేటప్పుడు ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వంకాయలను ఇందులోకి యాడ్ చేసుకోవాలి ఇలా యాడ్ చేసిన తర్వాత మూత పెట్టుకొని లో ఫ్లేమ్ లో 10 నిమిషాల పాటు మసాలాలన్నీ వంకాయలకు పట్టేలా ఉడికించుకోవాలి 10 నిమిషాల తర్వాత మసాలాలని వంకాయలకు పట్టి ఇలా ఆయిల్ సెపరేట్ అయ్యాక కొద్దిగా గరం మసాలా అలాగే కొద్దిగా కొత్తిమీర వేసి కలిపి స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మన మసాలా వంకాయ కర్రీ రెడీ అయిపోయింది చపాతీలోకైనా రైస్లోకైనా పుల్కాలోకైనా చాలా టేస్టీగా ఉంటుందండి మరి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కొరిందో కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన అనగాస్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మేము పెట్టే వీడియో నోటిఫికేషన్స్ మీకు రావాలంటే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్